బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరండి. ఆ పార్టీకి ఇక భవిష్యత్ లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండదు. మేం ఒంటరిగానే బరిలోకి దిగుతాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డూప్ ఫైట్ జరుగుతున్నదని ఫైర్. బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరండి, టికెట్ల కోసం కాదు. దీంతో ఈ ముచ్చట నేను సమర్థించా. బీఆర్ఎస్ నాయకులంతా బీజేపీలో మొన్నటిదాకా బీఆర్ఎస్ వాళ్ళని తిట్టినాం, పోలు తిట్టినాం. వాళ్ళందరూ మన దగ్గరికి వస్తే మన కార్యకర్తలందరూ వాళ్ళ మన ఇవాళ మనోభవ వివేదన ఏం కావాలి? దీనికి నేను ఏకీభవించా, సమర్థించా. ఎస్, క్యాడర్ రూపంలో చేరడం ఫైన్. ఇవాళ భారతీయ జనతా పార్టీలో సంఘటన బలంలో ఉన్న ఒక పెద్ద మనిషి ఆయన ఒక మాటను అన్నాడు, నన్ను బాగా ప్రభావితుని చేసింది ఆ మాట. ఏమన్నాడంటే, చేరికలు అనేటివి నాయకులే ఉండొద్దు, కార్యకర్తలు కూడా చేరికలు ఉండాలా. కార్యకర్తలతోనే కదా పార్టీలు డెవలప్ అవుతాయి. కార్యకర్తలే కదా భారతీయ జనతా పార్టీ క్యాడరు. కార్యకర్తలే కదా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ అన్న ఆయన మాటకు పాదాభివందనం తెలియజేస్తుంది చిత్రగుప్త గిరీష్ ధారామణి. చేరికలు కార్యకర్తల రూపంలో కూడా ఉండాలి. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. అది ఆ నాలెడ్జ్ లేకనే ఇలా భారతీయ జనతా పార్టీకి ఇట్లయింది తెలంగాణలో. నాయకులే, ఆడు వస్తాడు పారాషూట్ డ్రాప్ అవుతాడు. ఇక మొన్నటిదాకానే కొళ్ళు పొల్లు తిట్టినాం. మొన్నటిదాకా ఆ కలర్ మట్టి దొంగగన్నాడ తిట్టినాం. ఆడ ఏదో ఒక ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీ కింద టికెట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వేరే దగ్గర ఆశిస్తున్నాడు మనోడు మహబూబ్ నగర్. అక్కడికే నిజంగా ఒక సిన్సియర్ నాయకుడు వస్తా అంటుండు, వాళ్ళని తీసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటలేరు? విశ్వసనీయ వర్గాలే. ఎందుకు తీసుకుంటలేరు?